నీకు చేత కాకపోయినా ఎదుర్కొన వలసినది యుద్ధం, అది నిన్ను చంపదు కానీ చావు దెబ్బలు కొడుతుంది. నువ్వు కింద పడే కొద్దీ అది యుద్ధమే. ఎప్పుడైతే పడిలేస్తావో అది చరిత్ర. పోరాటములోనైనా మృత్యువులోనైనా మీ శక్తిని విశ్వసించండి. ప్రపంచములో పాపం అనేది ఉంటే అది మన బలహీనత మాత్రమే. ప్రతిసారి ఎవరో ఏమో అన్నారని బాధపడుతూ కూర్చుంటే లైఫ్ అక్కడే ఆగిపోతుంది. ఎవరేమనుకుంటే నాకేంటి, నా మనస్సాక్షికి నేనేంటో తెలిస్తే చాలు అని పాజిటివ్గా ఆలోచించండి. అప్పుడు మన థింకింగ్లో మార్పు వస్తే లైఫ్లో మూవ్ ఆన్ అవ్వగలుగుతారు. దుఃఖాన్ని డిలీట్ చేయండి, సంతోషాలను సేవ్ చేయండి, బంధాలను రీఛార్జ్ చేయండి, స్నేహాలను డౌన్లోడ్ చేయండి, అతి నిద్రను స్విచ్ ఆఫ్ చేయండి, శత్రువులను అరెస్ట్ చేయండి, ప్రేమను ఇన్కమింగ్ చేయండి, ద్వేషాన్ని అవుట్ గోయింగ్ చేయండి. తిన్నది కడుపున ఉండదు కానీ అన్నది మనసులో ఉండిపోతుంది. అందుకే ఒక మాట అనే ముందు ఆలోచించాలి. ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్టు చెప్పే వాళ్ళను తేలిగ్గా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునే లోపు నిజాయితీగా ప్రేమించే వాళ్ళను కోల్పోతాం. ఇదే జీవితం. నిస్వార్థంగా పని చెయ్యండి. మరొకరిని చాటున దూషిస్తున్న మిత్రుని మాటలను ఎన్నడూ వినవద్దు. జీవితమే ఒక పయనం. ఆ పయనంలో కలిసే ప్రయాణికులు ఎందరో, కానీ ఏది శాశ్వతం కాదు. కేవలం నువ్వే శాశ్వతం. నీ ఆలోచనే శాశ్వతం, నీ ప్రేమే శాశ్వతం, నీ నడవడికే శాశ్వతం. గెలిచేది నువ్వే, ఓడేది కూడా నువ్వే. అన్నీ గుర్తుంచుకొని అందరినీ కలుపుకుంటూ సాగిపోయే ప్రయాణమే జీవితం. కొద్ది రోజులు గడిచాక మనం ఒకరికి నచ్చడం లేదు అంటే దానికి అర్థం మన దగ్గర వారికి అవసరాలు తీరిపోయాయని అర్థం. అయి ఉండవచ్చు. అవసరాల కోసం కలిసే ఏ బంధమైనా ఎక్కువ కాలం నిలబడలేవు అన్నది పచ్చి నిజం. ఇది తెలుసుకోవాలి మిత్రమా. అనాలోచితముగా తొందరపడి ఏమి చెయ్యవద్దు. చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల ఈ మూడు కార్యశుద్ధికి ఆవశ్యకాలు, కానీ ప్రేమ ఈ మూడింటికన్నా ఆవశ్యకం. గురువు చేతిలోనే బెత్తం వద్దన్న సమాజం పోలీసు చేతిలో తుపాకీ కోరుకుంటుంది. అదే గురువు చేతిలో బెత్తం ఉంటే ఈ పోలీసు వారికి తుపాకీతో పని ఉండేది కాదు కదా. చచ్చిన తర్వాత శవంపై పడి ఏడిచే బంధాల కన్నా బతికి ఉన్నప్పుడు జీవితంలో కింద పడకుండా అండగా ఉండే బంధాలే నిజమైనవి. కోపముతో సహవాసం చేసే వారికి కొత్త శత్రువులు అవసరం లేదు. జ్ఞానం కలిగిన వాడికి సంపాదనలతో పని లేదు. దయ కలిగిన వానికి ఏ ఆయుధంతో పని లేదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఇవన్నీ వట్టి మాటలు మిత్రమా. నీకోసం ఎవరు రారు, ఏది చెయ్యరు. నీకోసం నువ్వు అనుకున్నది నువ్వే చెయ్యి. అది ప్రయత్నమైనా పోరాటమైనా. ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ కనిపించే వారిలో ఎవరు ఓదార్చలేనంత దుఃఖము ఉంటుంది. ఆ నవ్వులు అన్నీ లోనున్న అగ్ని పర్వతాన్ని చల్లార్చడానికే. అనారోగ్యంతో ఉన్నప్పుడే మనం ఏమిటో మనకు తెలుస్తుంది. ఒక్కొక్కప్పుడు అది జీవన గమ్యంలో మంచి ఫలితాన్ని ఇస్తుంది. చేసిన తప్పుని ఒప్పుకొని సారీ చెప్పే వారిని ఎప్పుడు దూరం చేసుకోకు. ఎందుకంటే అలాంటి వారు నిజాయితీగా ఉంటారు. వాళ్ళ ఈగో కంటే మీకే ఎక్కువ విలువ ఇస్తారని తెలుసుకోవాలి. అది బంధమైనా స్నేహమైనా. తిరిగి సమాధానం చెప్పనంత వరకు అందరికీ మనం నచ్చుతాం. ఒక్కసారి ఓర్చుకోలేక ఎదురు తిరిగితే, మాట్లాడితే ఆ ఒక్క మాటతో పరాయి వాళ్ళని చేస్తారు. ఇక మన మంచితనం, ప్రేమ, మనం చేసిన మేలు ఏవి కనబడవు. అందరి మేలు కోరేవాడికి ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది, కానీ ఆలస్యమవుతుంది. పక్కవాడు బాగుపడితే చూసి ఊర్చుకోలేని వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది, కానీ అది కూడా ఆలస్యంగానే జరుగుతుంది. ఆలస్యం ఎందుకంటే ఆలస్యం అనేది దేవుడు మంచోడి సహనానికి పెట్టే పరీక్ష, చెడ్డాడు మంచిగా మారడానికి ఇచ్చే అవకాశం.